ఏప్రిల్ ఇరవై ఏడు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఇరవై ఒకటవ ఆవిర్భావ సభ ప్లేనరీ సమావేశం హైదరాబాద్లో హైటెక్స్లో అట్టహాసంగా ఆడంబరంగా ఒక వివాహం జరిగితే ఏ విధంగా అయితే అందంగా అలంకరించిన వేదికలు ఆహ్లాదకరమైన రుచులతో కూడిన వంటకాలు ముప్పై మూడు రకాల వంటకాలు శాకాహారము మాంసాహారము ఇటువంటి ప్లేనరీ సదస్సులు అందరూ ఊహించినట్టుగానే ఈ సంవత్సరం టిఆర్ఎస్ పార్టీ సాధించిన ప్రగతి సంక్షేమ కార్యక్రమాల కంటే కూడా కేసీఆర్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని దుమ్మెత్తడానికి ఎక్కువ సమయం కేటాయించారు ఇంకా ఆయన తన యొక్క రాజకీయ వ్యూహాన్ని గురించి చాలా స్పష్టత ఇచ్చేశారు ఏ పార్టీతో జతగడతారు ప్రాంతీయ పార్టీల కూటమినా ఫెడరల్ ఫ్రంటా లేదు కాంగ్రెస్ పార్టీ కూటమిలో చేరి మళ్ళీ సోనియా గాంధీనో రాహుల్ గాంధీనో ప్రధానమంత్రి చేయటమా అనే అంశాలన్నీ కూడా చర్చించారు చాలా స్పష్టత ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీ ఏ ఇద్దరు ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులతో కలవటమో నాలుగు పార్టీలు కలిసి ఒక కూటమి కట్టడమో అది లక్ష్యము కాదు టీఆర్ఎస్ పార్టీ ఎవరినో దింపటానికి ఈ పార్టీ ఉపయోగపడదు అంతేకాకుండా ఎవరినో అందలం ఎక్కించడానికి మనం సహాయపడం మనకంటూ ప్రత్యేకమైన ఎజెండా ఉంటుందని పరోక్షంగా లీక్ రూపాన కేసీఆర్ ఒక జాతీయ పార్టీని ప్రారంభించబోతున్నానని చెప్పకనే చెప్పాడు దాని పేరు కూడా నామకరణం కూడా జరిగింది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టబోయే నూతన పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబోతా ఉన్నది ఈ బీఆర్ఎస్ పార్టీ దాని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ త్వరలో ఢిల్లీలో నిర్మించబోతున్న ఆ కార్యాలయం కూడా ప్రారంభం ఉంది దీనికి జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉంటాడు తర్వాత జాతీయ కన్వీనర్గా కవితను పెట్టాలనే ఆలోచన ఉంది ఎందుచేతంటే చేద్దంటే కవిత గతంలో నిజామాబాద్ లోక్సభ సభ్యురాలుగా పనిచేశారు కొన్ని రాజకీయ పార్టీలతో పరిచయాలు ఉన్నాయి ఢిల్లీతో ఉన్నాయి కనుక కవితని శాసన మండలి సభ్యురాలుగా అక్కడి నుంచి రాజ్యసభకు పంపాలనే ఆలోచన కూడా ఉంది జూన్ను ఇరవై ఒకటి నాటికి తెలంగాణ రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ సీట్లు నింపవలసిన అవసరం ఉంది మాజీ పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ డిఎస్ ఆయన టీఆర్ఎస్లో చేరి ఆయనతోటి ఖాళీ అవుతుంది రెండోది కెప్టెన్ లక్ష్మీకాంతరావు రెండు ఈ రెండు కూడా ఆరు సంవత్సరాల కాల వ్యవధి ఇంకా మూడోది కూడా ఉంది అది కేవలం రెండు సంవత్సరాల కాల వ్యవధి మాత్రమే ఇరవై నాలుగు వరకే ఉంటుంది అది బండా ప్రకాష్ని రాష్ట్రంలో ముదిరాజు సామాజిక వర్గాన్ని తరపున ఈటెల రాజేందర్ స్థానంలో పెడదామని ఆయన శాసన మండలిగా తీసుకొచ్చారు ఈ మూడిట్లో ఒకటి కవిత మరో రెండు ఎవరికైనా ఆలోచన చేస్తే ఇప్పటికే చలనచిత్ర రంగంలో ప్రధానమంత్రి మోదీని వ్యతిరేకిస్తూ తమిళము కన్నడ తెలుగు హిందీ అన్ని భాషల్లో కూడా పరిచయం ఉన్న వ్యక్తి ప్రకాష్ రాజుకి రాజ్యసభ సీటు ఇవ్వాలనే ఆలోచన ఉంది ఇక మూడవ సీటు కొన్ని ఊహాగానాలు ఉన్నాయి ప్రశాంత్ కిషోర్ ఈ పీకే కాంగ్రెస్ పార్టీలో చేరట్లేదు నిర్ణయం తీసుకున్నాడు అటువంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ ఈ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ నిర్మాణంలో సహాయపడతాడని అతని అవసరమని అతన్ని కూడా రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి ఆ విధంగా ఒకటి కవిత ఒకటి ప్రకాష్ రాజు మూడవది ప్రశాంత్ కిషోర్ కూడా రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి కవితని మొత్తము దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలను సమన్వయపరుస్తూ అక్కడ సభలు సమావేశాలను ఉద్దేశించి మాట్లాడటానికి టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత మన కేసీఆర్ వెళ్ళి సభలు ఉద్దేశించటం ఈ జాతీయ పార్టీ జెండా ఎజెండా విధి విధానాలు అన్నీ కూడా ఖరారైనయి ఇది లాంఛనంగా ఒక మంచి ముహూర్తంలో అధికారికంగా ప్రకటించటమే ప్లేనరీ సమావేశంలో వచ్చింది లీకేజీగా పరిగణించాలి దీన్ని మరి టిఆర్ఎస్ పార్టీని ఏం చేస్తారు మరి ప్రజలకి కారు బాగా గుర్తు కదా ఇదే కారు గుర్తుని జాతీయ స్థాయిలో కూడా తీసుకువెళ్ళే అవకాశం ఉంది జాతీయ స్థాయిలో ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించి కారు గుర్తుని భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కేటాయించమని అడిగే అవకాశం ఉంది ఈ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్లో ఎప్పుడు విలీనం చేస్తారనేది దానికి రాజకీయ నిపుణులు ఎన్నికల సంఘం ఆ నియమ నిబంధనలు తెలిసిన వాళ్ళతో చర్చించి బహుశా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తరపునే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేసే ఆలోచన ఉందని ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి ఎందుకు ఇప్పటికిప్పుడు ఈ టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ అని పెడితే జనంలో గందరగోళం అయోమయం ఉండి ఓట్లు పోయే అవకాశం ఉంది కనుక మళ్ళీ మూడవసారి టీఆర్ఎస్ పార్టీని అధికారంలో తేవటానికి ముందస్తు ఎన్నికలు నవంబర్ డిసెంబర్లో గుజరాత్ హిమాచల్ ప్రదేశ్తో కలిపి ఎన్నికలు జరుగుతాయని లేదా ఇరవై ఇరవై మూడు మేలోనే కర్ణాటకతో కలిపి ఎన్నికలు జరుగుతాయి ముందస్తు ఎన్నికలని ఊహాగానాలు ఉన్నాయి ఏది ఏమైనా కేసీఆర్ ఒక దృఢ నిర్ణయానికి కృత నిశ్చయానికి వచ్చేసారు జాతీయ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి పెట్టడం ఖాయం ఖరారు ఇది గతంలో ఎన్టీ రామారావు కూడా టీడీపీ పెట్టిన తర్వాత అప్పుడు కేంద్రంలో ఉండే ఇందిరాగాంధీ యొక్క ఆమె అహంభావము ఆమె యొక్క పనితీరు చూసి రాష్ట్రాలను చిన్న చూపు చూడటం చూసిన తర్వాత ఆ ఈ కేసీఆర్ గారిలాగానే ఆయనకి ఆలోచన వచ్చింది ఆయన తెలుగుదేశం పార్టీని భారతదేశ పార్టీ బీడీపీ చేద్దామన్నాడు ఆయనకు అందరూ నచ్చజెప్పి అయ్యా మనకు ఎందుకు వచ్చింది మన రాష్ట్రంలో మనం పరిపాలన చేసుకుందాం అయ్యా మాట వినండి అని ఆయన్ని ఒప్పించి టీడీపీ తెలుగుదేశం పార్టీ భారతదేశ పార్టీ బీడీపీ కాకుండా ఆ రోజు నివారించడం జరిగింది ఈ కేసీఆర్కి గురువు ఎవరంటే రాజకీయ గురువు ఎన్టీ రామారావే ఆ ఎన్టీ రామారావు ఆలోచన ఆ ఆలోచన పట్టుకునే ఆయన ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చాలనే ఆలోచన ఈయన కూడా అదే బాటలో నడుస్తూ త్వరలో ఒక శుభ సందర్భం ఎందుకంటే కేసీఆర్కి అన్నీ కూడా సెంటిమెంట్లు ముహూర్తాలు వారఫలము తిది తిథి నక్షత్రము అన్నీ చూసుకుని ఆ రోజు లాంఛనంగా పార్టీని ప్రకటిస్తాడు ఇంకా ఈయన హైదరాబాద్ నగరంలో మాజీ ఐఏఎస్లు మాజీ ఐపీఎస్లు మాజీ ఐఎఫ్ఎస్లు రిటైర్డ్ జిల్లా హైకోర్టు న్యాయమూర్తుల యొక్క సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ఇప్పటికే ఈ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వటం కోసం ముప్పై లక్షల మంది లాయర్లను సంప్రదించడం జరిగింది దాదాపు ఒక వెయ్యి యూనివర్సిటీల్లో పని ప్రారంభించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ స్థాపన కొరకు ఒక డెబ్బై ఐదు వేల కళాశాలల్లో కూడా వివిధ రాష్ట్రాల్లో పని ప్రారంభించానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఏ ప్రకటించడం జరిగింది ఏది ఏమైనా ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ఫెడరల్ ఫ్రంట్ మర్చిపోయాడు తూచి అన్నాడు తరువాత ఈ మధ్య కాలంలో నేను ప్రాంతీయ పార్టీల కూటమి పెడతాను నేనే ప్రాంతీయ పార్టీల కూటమికి నేను ఆధిపత్యము నేనే అధినేతను నా ధ్వర్యంలో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ బీజేపీ లేని కూటమి రావాలి అని అన్నాడు ఇప్పుడు ఇక ఏకంగా సొంతంగా ఒక జాతీయ పార్టీని పెట్టి కేసీఆర్ ఎంతవరకు సఫలీకృతం అవుతాడో హెమాహిమీలు అనేక మంది జాతీయ పార్టీలు పెట్టారు ప్రాంతీయ పార్టీలు పెట్టారు కనుక ఉత్తరాదిన ఈయనకి ఎటువంటి ఆదరణ లభిస్తుందని ప్రశ్నార్థకమే పైగా ఉత్తరప్రదేశ్లో ఎనభై ఐదు పార్లమెంట్లు ఉన్నాయి దేశ జనాభాలో దాదాపు ఇరవై శాతం జనాభా ఉత్తరప్రదేశ్లో ఉన్నారు అక్కడ ఉంది ఎవరు అక్కడ ఉంది యోగి ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు సమావేశాలు సభలు జరగాలన్నా యోగి అనుమతితోనే ఉత్తరప్రదేశ్ జరగాలి ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే దేశంలో కూడా ఆ పార్టీయే జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తుందనేది వాస్తవం అందుచేత ఉత్తర భారతంలో ప్రవేశపెట్టి పార్టీని పెట్టి కాలు పెట్టి బలోపేతం చేసి వాళ్ళ మన్నలను పొందటం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కానీ కేసీఆర్ మాత్రం తను నమ్మిన సిద్ధాంతానికి ఆ రోజున చంద్రబాబు నాయుడు ఆయనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత క్యాబినెట్ మంత్రి పదవి ఆనాటి విజయరామారావు కాకుండా కేసీఆర్కి ఇచ్చుంటే ఈ టిఆర్ఎస్ పార్టీ లేదు ఈ తెలంగాణ రాష్ట్రము ఏర్పడేది కాదు కనుక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి కారణం చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ఆనాడు రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ విజయరామారావుని మంత్రివర్గంలో తీసుకుని కేసీఆర్ని అవమానపరిచి ఎందుకు పనికి రాని ఒక డిప్యూటీ స్పీకర్ పదవిని మొఘాన పెట్టాడు కనుక ఆవేశంతో ఆక్రోశంతో ఆ రోజు ఒక ప్రత్యేక పార్టీని పెట్టి ఈరోజు ప్రత్యేక తెలంగాణ ఆ నినాదము నిజమవటానికి సాకారం అవటానికి ఆనాడు చంద్రబాబు నాయుడు చేసిన ఘోర అవమానమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా కేసీఆర్ ఒక జాతీయ పార్టీ పెట్టడం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయటం ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తాననేది ఇది ప్రశ్నార్థకమే అని రాజకీయ విశ్లేషకులు దీనికి ఎటువంటి భవిష్యత్తు ఉంటుంది చాలా కష్టతరమైన బాధ్యతను చేపడుతున్నాడన్నారు ఈ సమయంలో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించిన సమయంలో కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకేసారి కూతురికి కవితకి రాజ్యసభ జాతీయ పార్టీకి నేషనల్ కన్వీనర్ జాతీయ సమన్వయకర్త కొడుకు ముఖ్యమంత్రి ఆ విధంగా ఇద్దరిని ఎవరిని నొప్పించకుండా ఇద్దరినీ చెరక బాధ్యత ఇప్పించి ఇంట్లో కలహాలు లేకుండా చూసుకుంటున్నారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా భారతీయ రాష్ట్ర సమితి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కాలమే నిర్ణయం చేస్తుంది